అందరికి నమస్తే. రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్ రగిలిస్తోంది. అసలు వైసీపీకి అవసరం ఏమొచ్చింది? రాజధాని వికేంద్రీకరణ చేయాలి అనుకుంటే ఓకే, అదంతా చట్టబద్ధంగా అసెంబ్లీలో బిల్లు న్యాయస్థానాలు ఆమోదిస్తే చేసేయచ్చు. కానీ రాజధాని వికేంద్రీకరణ అనే పాట పాడి అనే మాట అందుకొని గర్జనలు అక్కడ ఉత్తరాంధ్రలో, గర్జనలు, మీటింగులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడేమో రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులు ఇవన్నీ కూడా వరసపెట్టి చేస్తూనే ఉన్నారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే రాయలసీమలో ఏమైనా వైసీపీ భయపడుతుందా? రాయలసీమలో నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచుకోటల లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చరిష్మా, ఆ పార్టీ ఓట్ బ్యాంకు, టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు, వైసీపీ అనుకూల సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు, ఇదంతా కూడా రాయలసీమ ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీకి తిరుగులేదు అనుకుంటాం. కానీ అంత తిరుగులేదు అనే ధీమా ఉన్నప్పటికీ 175 గెలిచేస్తామని చెప్తున్నప్పటికీ, కుప్పం కూడా గెలిచేస్తామని చెప్తున్నప్పటికీ రాయలసీమ అని ప్రాంతీయ తత్వాన్ని వైసీపీ బాగా చెప్తుంది. అంటే పైకేమో అన్నీ గెలిచేస్తామంటున్నారు, కుప్పం గెలిచేస్తామంటున్నారు, లోలోపల భయం ఉంది కాబట్టే ఈ ప్రాంతీయ తత్వ రాజకీయాలన్నీ చేస్తున్నారు అనే వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది ఎక్కువగా. ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్. ఇటీవల ఒక 10 రోజుల నుంచి కొంతమంది వైసీపీ నాయకుల నుంచి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, రాయలసీమలో గతంలోలా లేదు పరిస్థితి, కాస్త బలహీనపడింది వైసీపీ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణాలు టీడీపీ వేస్తున్న అడుగులు కావచ్చు, ప్రాంతీయ ఈ రాజధాని వికేంద్రీకరణ పట్ల రాయలసీమ ప్రాంతంలో అంత సానుకూలత లేకపోవడం వలన కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న బలిజ వాటర్లో కాస్త మార్పు వచ్చి టీడీపీ జనసేన పొత్తు పట్ల ఆసక్తిగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కలిసి వస్తాయి అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాయలసీమ మొత్తం ఉన్న 52 నియోజకవర్గాల్లో కూడా, రాయలసీమ 4 జిల్లాల్లో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 52లో కూడా తెలుగుదేశం పార్టీ 3 గెలిచింది. ఉరవకొండ, హిందూపురం, కుప్పం ఈ 3 గెలిచింది. ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడా కూడా టీడీపీ గెలవలా. కడప, కర్నూలు పూర్తిగా ఒక్కటి కూడా గెలవలా. కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే 50,000 పైచిలకు తేడాతో ఓడిపోయారు. సో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పట్టు నిలుపుకుందా లేదా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, టీడీపీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, మెరుగైందా అని చెప్పుకుంటే ఒక 20 సీట్ల వరకు ఈసారి వైసీపీకి డౌట్ అంటున్నారు. అంటే మొత్తం 52 నియోజకవర్గాలు ఉంటే అందులో ఒక 20 సీట్ల వరకు వైసీపీకి అంత ఈజీ కాదు అని అంటున్నారు. అంటే 2019లో వాళ్ళకి 49 వస్తే ఒక 3 ఓడిపోతే, ఇప్పుడు ఆ 3 కాకుండా వాళ్ళు గెలిచిన 49లో ఇంకో 17 స్థానాల వరకు, 17 నియోజకవర్గాల వరకు ఈసారి కష్టమే, గెలవడం కష్టమే అనేది తాజాగా బయటకు వస్తున్న లెక్క. అదే నిజమైతే, ఒకవేళ ఆ అంచనాయే, ఆ భయమే ఒకవేళ నిజమైతే మాత్రం రాయలసీమ ఒక్క ప్రాంతంలోనే, అంటే ఇది ఎందుకు కారణం ఏంటి, అసలు వైసీపీ అలా బలం కోల్పోవడానికి కారణం ఏమిటి, రాయలసీమలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్తో పాటు బలిజ సామాజిక వర్గ డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, అలాగే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, అలాగే బీసీలు, వాల్మీకి బోయ, కురుబా కమ్యూనిటీలు డామినేట్ చేసే నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. సో రాయలసీమ 4 జిల్లాల్లో ఆ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిం, బలిజ, బీసీ, రెడ్డి ఈ 4 వర్గాలతో ఎక్కువ డామినేషన్. సో ముస్లిము, రెడ్డి కాంబినేషన్ ఉన్నాయన్నీ వైసీపీ ఈజీగా గెలుస్తుంది. బీసీ అండ్ అక్కడక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గ డామినేషను, బలిజ సామాజిక వర్గం డామినేషన్ ఉన్నాయేమో మొదటి నుంచి టీడీపీ గెలిచేది, ఆ తర్వాత ఇప్పుడే వైసీపీకి మారాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా యాంటీ వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ముఖ్యంగా బలిజ, బీసీ కాంబినేషన్ ఉన్న సామాజిక వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి అనేది ఒక తాజా అంచనా అన్నమాట. సో అది వైసీపీని కొంచెం కలవర పెడుతుంది. అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా ఈ 2 జిల్లాల్లో వైసీపీకి ఎక్కువగా నష్టం తప్పదు అనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉంది అని చెప్పుకుంటే ఒకప్పుడు అనంతపురం జిల్లా చెప్పుకునేవాళ్ళు, కానీ అనంతపురంలో ఆ ప్రాభవం కోల్పోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీకి కాస్త బాగుంది, అలాగే చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరులో కూడా బాగుంది అంటున్నారన్నమాట. దీంతోపాటు ఈ జనసేన టీడీపీ కలిస్తే తిరుపతి ఆ చుట్టుపక్కల, అలాగే
ఈ మదనపల్లి వైపు కావచ్చు, అలాగే రాజంపేట పార్లమెంటు పరిధిలో, తిరుపతి పార్లమెంటు పరిధిలో, చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఈ బలిజ కమ్యూనిటీ ఓట్లు, టీడీపీ ఓట్ బ్యాంక్ కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి మార్పు వస్తుంది అంటున్నారన్నమాట. సో మొత్తానికి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన అయితే అదే, ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 2019లో గెలిచిన స్థానాల్లో ఇన్ని కోల్పోతే సో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆటోమేటిక్గా ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వైసీపీకి డ్యామేజీ తప్పదు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, వైసీపీకి డ్యామేజీ తప్పదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అప్పుడున్న గాలి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇబ్బందికరం. సో రాయలసీమలోనే అసలు వైసీపీ ఒక్క సీటు కూడా నష్టపోకూడదు. అది జరిగితేనే మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ సీట్లు కాపాడుకోవచ్చు, కొన్ని తగ్గిన గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. వైసీపీకి అత్యంత బలమైన రాయలసీమలోనే సీట్లు కోల్పోతే ఆ పార్టీకి ఉనికి కష్టమే కదా. సో అందుకే రాయలసీమ విషయంలో వైసీపీ అంత అప్రమత్తమవుతుంది, అంత భయపడుతోంది అని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.